చాలా గొప్పది, విశేషమైనది. అటువంటిది ఈరోజు ఎంతో మంది తల్లులు ఈరోజు ఇక్కడ కుంకుమార్చన జరుపుతూ విజయవాడ ప్రాంతానికి మేము రాక కోసం సీతారాముడు ఏర్పాటు చేస్తే ఇంతమంది బ్రాహ్మణోత్తములు వైదిక గణం అంతా కూడా ముఖ్యంగా వైదికుల వల్ల ధర్మం నిలబడుతుంది. ఈరోజు ఊరికే కాషాయ జెండా పట్టుకుని హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నాము అన్నట్టుగా టీవీల్లో సోషల్ మీడియాల్లో పెట్టే వాళ్ళకంటే వేదాలు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు ధర్మశాస్త్రాలు నిలబెట్టే జాతి బ్రాహ్మణ జాతి. బ్రిటిష్ వారి టైంలో అతి ఘోరంగా బ్రిటిష్ వారు కాకుండా ఔరంగజేబు వ్యక్తులు హిందూ దేవాలయాలు కూలగొడుతూ ఉంటే ఔరంగజేబు టైంలో ఉత్తరాదిలో కాశీ దగ్గర నుంచి మధుర దగ్గర నుంచి ఎన్నెన్నో దేవాలయాలు దేవాలయాల్లో అక్షర చిగిడమే భయంకరమైన రోజుల్లో ఆ రోజుల్లో అర్ధరాత్రి 3-4 గంటలకి పొద్దున్నే వెళ్ళి దేవుడికి నివేదన అర్పించి పూజ చేసి దేవాలయాల యొక్క ఆ దైవత్వాన్ని కాపాడే ఏకైక జాతి బ్రాహ్మణ జాతి. ఈ రోజు కూడా వేదము శాస్త్రము పండితిని పైన ఒక షర్టు లేకుండా కేవలం కండువా వేసుకుని ఈ రోజుకి ఆ జాతి వేదాలు శాస్త్రాలు కాపాడుతుంది అంటే భారతదేశంలో అది బ్రాహ్మణ జాతి యొక్క గొప్పతనం. ఈరోజు ప్రతి కుటుంబాలు దేవాలయానికి పెడుతున్నా ప్రతి కుటుంబాలు దైవత్వాన్ని పెంచుకున్నా ప్రతి కుటుంబాలు భక్తులుగా మారుతున్నా అది బ్రాహ్మణ జాతి చేసిన త్యాగమే కానీ మరొకటి కాదు. చేసిన శ్రీ స్వరూపానంద గణపతి మహాస్వామి వారిని నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. స్వామివారి ప్రోగ్రాం రేపుగా ముఖ్యాలు పాటు సాగబడుతుంది. కానీ మనందరినీ అనుగ్రహించడానికి స్వామివారు ఇక్కడ ఇచ్చేసేందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక స్వామివారు చెప్పినట్టుగా ఒకటే ఒక చిన్న విషయం మీ అందరితో పంచుకోవాలి. నాకు కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం దుర్గపూడిలో ఒక అర్చకుడికి చాలా ఇబ్బంది అయితే నాకు బాగా గుర్తు. నేను డిగ్రీ చదువుతున్నాను. చాలామంది అధికారులకి చాలామంది నాయకులకి ఆ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. విషయం ఇట్లా ఉంది, ఒక మన బ్రాహ్మణ ఒక ఇబ్బంది పడుతున్నాడని విశాఖపట్నం నుంచి ఉన్నపరంగా బయలుదేరి వచ్చి ఆ బ్రాహ్మణుడి యొక్క బాధను తీర్చి అధికారులందరితో కూడా మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటువంటి ఘనత మన స్వామివారికి చెందుతుంది. మన దేశం మొత్తంలో కూడా బ్రాహ్మణ జాతికి ఏదైనా ఒక పెద్ద మనకి అండగా ఉంది అంటే ఒక విశాఖ శ్రీ శారదా బిడ్డ మాత్రమే అని నేను తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విశాఖ శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి గారు ఇచ్చేసి ఆయన ఆశీస్సులు మాత్రమే ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్వామివారితో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే వందించుకున్నారు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కూడా పాల్గొన్నారు. ఇట్లాంటి కార్యక్రమం మేము నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి నన్ను అనుగ్రహించడానికి అందరినీ అనుగ్రహించడానికి ఇక్కడ ఇచ్చేసిన స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ నమస్తే.